అంటే గెలుపు అనేది పక్కన పెడితే ఓట్ల చీలిక అనే దాన్ని మనం ప్రస్తావించుకుంటే అభ్యర్థి విషయంలో కానివ్వండి, ఆమె రత్నప్రభ గారు మాజీ ఐఏఎస్ కేడర్, అదే సమయంలో సామాజిక వర్గ పరంగా కూడా వీళ్ళందరూ దళిత సామాజిక వర్గంలోని ఒక సామాజిక వర్గాన్ని తీసుకొస్తే అంటే బాల సామాజిక వర్గాన్ని, వాళ్ళు మాత్రం డిఫరెంట్గా మాదిరి సామాజిక వర్గానికి చెందిన మా వ్యక్తిని పెట్టడం అభ్యర్థిగా, ఆ పోలరైజేషన్స్ ఏమన్నా చీలిక తెచ్చి పెడతాయా, అది ఏ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది? అంటే జనసేన బీజేపీ పొత్తు వల్ల రెండు అంశాలు అడ్వాంటేజ్గా ఉంటాయని బీజేపీ ఆశిస్తూ ఉంది. ఒకటి, మీరు అన్నట్టు మాలమాదిగానే ఈక్వేషన్స్ ఉన్నప్పుడు చింతామోహన్ గారు కానీ గురుమూర్తి గారు కావచ్చు, పనబాక లక్ష్మి గారు, ముగ్గురు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఈమె ఒకటే మాదిగ సామాజిక వర్గం కాబట్టి ఒకటైతే, ఏబీసీడీల మూమెంట్లో మాల కమ్యూనిటీ ఎక్కువ కూడా కాంగ్రెస్ వైపు నిలబడింది. ఎందుకు అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏబీసీడీలకి కృష్ణ మాదిగని ప్రోత్సహించారని, ఏబీసీడీలకు అనుకూలంగా ఉంది అంటే కొంత మాదిగ సామాజిక వర్గాలు తెలుగుదేశానికి కొంత అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మాలలకి మాదిగల మధ్య ఈ చిన్న వ్యత్యాసం అనేది రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆ రకంగా మాకు మాదిగ ఓట్లు కలిసి వస్తాయనేది బీజేపీ అదనపు అడ్వాంటేజ్ అనుకుంటారు. రెండు లక్షల ఓటింగ్ ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళది. ఒకటి, జనసేన ఓట్లు కలుస్తాయి కాబట్టి మా ఓట్లతో పాటు ఆ రెండు అదనపు అడ్వాంటేజ్గా ఉంటాయనేది బీజేపీ ఆశిస్తూ ఉంది. అయితే అది జరిగితే, కానీ మీరు అడిగిన రెండో ప్రశ్న ఎవరిని డిస్టర్బెన్స్ చేస్తుందని, రెండు జరిగితే పవన్ కళ్యాణ్ గారి ఓట్లు, మాదిగ కమ్యూనిటీ ఓట్లు కానీ వాళ్ళు అనుకున్నట్టు లక్ష్యం సాధిస్తే తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ నెల్లూరు ప్రాంతంలో బలిజ కమ్యూనిటీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎప్పుడు పోలరైజ్ అవుతూ ఉంటుంది, కోస్టల్ ఏరియాకి భిన్నంగా. ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా కూడా పోలరైజ్ అవుతూ ఉంది. ఈ మీరు ఎక్కడన్నా చూడండి, జనసేనకు వచ్చిన ఓట్లు కూడా అక్కడే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా పెరోసస్గా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కాబట్టి సహజంగా ఈ కమ్యూనిటీ ఓట్లు, జనసేన ఓట్లు వైసీపీకి వ్యతిరేకమైన సెగ్మెంట్లో అలాగే ఉంటుంది అంటారా? దాదాపు ఎక్కడన్నా బలిజ కమ్యూనిటీ తిరుపతి ఒక్కటే అట్లా రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో ఆ తేడా ఉంది. బలిజ కమ్యూనిటీ చెప్పుకోదగ్గట్టుగా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండింది చాలా ప్రీవియస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. ఆ రీత్యా ఆ ఓట్లన్నీ జనసేనకు ఉంటుంది అనుకుంటే, ఆ ఓట్లని అన్ని వీడికి పడ్డాయనుకోండి, ఏ మేరకంటే తెలుగుదేశం పార్టీకి లాసే కదా తిరుపతిలో, అదొక సమస్య ఉంటుంది తిరుపతి లోక్సభలో. రెండో అంశం, మాదిగ కమ్యూనిటీ కూడా, మాల కమ్యూనిటీ ఎక్కువ కూడా కాంగ్రెస్కి అప్పుడు వేసేట్టుగా ఉంటే తెలుగుదేశానికి ఈ సెక్షన్ ఓట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ సెక్షన్ అంతకని బీజేపీ పడ్డాయనుకోండి, అది ఆటోమేటిక్గా తెలుగుదేశానికి కొంచెం మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అంటే బీజేపీ తన పర్ఫార్మెన్స్ ఏదైతే బహిరంగ చెప్తా ఉందో మాకు అదనపు అడ్వాంటేజ్ అని, అవి పోలరైజ్ అయితే ఖచ్చితంగా తెలుగుదేశానికే కొంత నష్టం ఉంటుంది, అది వైసీపీకి పరోక్షంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.